विशाख जिला उत्तर नियोजकवर्गम स्थानिक जीवीएमसी 54 वार्ड ज्योति नगर स्कूल वार्ड कमिटी वार्ड अनुबंध संघालु बूथ कन्वीनर्लु मुख्य नायकुल आत्मीय समावेशं वार्ड वाईसीपी अध्यक्षुडु शला ईश्वरराव आध्वर्यंलो जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा विशाख उत्तर नियोजकवर्गम वाईसीपी समन्वयकर्त केके राजु हाजरै कार्यक्रमानि उद्देशिंचि मात्लाडारु। విశాఖ రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో అందరూ సమష్టి కృషితో పనిచేసిన మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని జీవీఎంసీ మేయర్ పదవిని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అన్నారు। గత తెలుగుదేశం పార్టీ హయాంలో పెన్షన్ తీసుకోవాలన్నా వృద్ధులు మహిళలు అవస్థలు పడ్డారన్నారు। కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నో సంక్షేమ పథకాల బాటలో ప్రజలకు అందిస్తున్నారన్నారు। కావున వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో అందరూ సమష్టి కృషితో పనిచేసి మన పార్టీ అభ్యర్థులను గెలుపునకు కృషి చేయాలని కోరారు। అదే విధంగా వార్డులో 200 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు। వారికి వైసీపీ సమన్వయకర్త కేకే రాజు వైసీపీ పార్టీ కొండవా వేసి పార్టీలోకి ఆహ్వానించారు। ఈ కార్యక్రమంలో కళ్యాణికాయల వెంకటరెడ్డి మాధవి వర్మ బాకి శ్యామ్ కుమార్ రెడ్డి కొల్లాబత్తుల వెంగళరావు పార్టీ శ్రేణులు వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు। ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది అమ్మాయికల ప్రతి ఒక్కరికి కూడా మిమ్మల్ని అందరికి కూడా ఇది నిజం। మనకి గత మార్చిలోని ఎన్నికలు జరుగుంటే 3000 అక్షరాల 3500 కోట్ల రూపాయలు మన రోడ్లు గాని డ్రైన్స్ గాని పార్క్స్ గాని అంగన్వాడీ కేంద్రాలు గాని మన జీవీఎంసీ పరిధిలో ఉన్న స్కూల్స్ గాని హాస్పిటల్స్ గాని బరియల్ గ్రౌండ్స్ గాని అన్నిటిని కూడా సదుపాయ రిపేర్ చేసుకునే అవకాశం అభివృద్ధి చేసుకునే నిధులు 3500 కోట్ల రూపాయల నిధుల కోసమే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు పెట్టడం జరిగింది। ఆ 3500 కోట్ల రూపాయల నిధుల్ని కూడా అడ్డుకోవాలి। ఈ నగర అభివృద్ధి నడుచుకుంటేనే అమరావతి అభివృద్ధి చెందుతుంది అని చంద్రబాబు నాయుడు కుట్ర చేసి ఈ రోజు జీవీఎంసీ ఎన్నికలు ఆపడం జరిగింది। కాబట్టి ఎవరు నిజాయితీతో నిస్వార్థంతో ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి కానీ విశాఖపట్నం నగర అభివృద్ధి గురించి కానీ పాటుపడుతున్నారనేది మనం గ్రహించి మన కోసం మన అభివృద్ధి కోసం మన భావితరాల భవిష్యత్తు కోసం ఎప్పుడు జీవీఎంసీ ఎన్నికలు వచ్చినా సరే మీ అందరి చల్లని ఆశీస్సులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మనందరం కూడా చూసాం మనందరి రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలో అన్ని రకాల జబ్బుల్ని కూడా చేర్చడం జరిగింది। 1000 రూపాయలు ఫీజు దాటిన దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు ఫీజు వరకు కూడా ఎవరికైనా సరే ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఉచిత వైద్యం చేయించడంతో పాటు కిడ్నీ కానీ తలేష్మే కానీ అలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైతే బారిన పడ్డారో వారికి వ్యాధి నయమయ్యే వరకు కూడా 10000 రూపాయలు ఈ రోజు పెన్షన్ గా ఇస్తున్నారు। స్వయాన మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 10000 రూపాయల పెన్షన్ ని నా చేతితో నేను ఎంతో మందికి ఇవ్వడం జరిగింది। అంతేకాకుండా ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మొట్టమొదటిసారిగా ధీరజ్ కుమార్ అనే ఒక స్టూడెంట్ కి క్యాన్సర్ వ్యాధి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మే 30వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది 2019 జూన్ 7వ తారీఖున।